మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మెగాస్టార్ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రంగస్థలం ఫ్యాన్స్ కి నమస్కారాలు ప్రతి సినిమాకి ఒక ఫ్లేవర్ ఉంటుంది ప్రతి భాషకి ఒక ఫ్లేవర్ ఉంటుంది ప్రతి భాషలో సినిమాకి ఒక ఫ్లేవర్ ఉంటుంది కానీ తెలుగు భాషకు కూడా తెలుగు సినిమాకు కూడా ఒక ఫ్లేవర్ ఉంటుంది తెలుగు సినిమా ఫ్లేవర్ ఇలా కూడా ఉండగలదు అని చరిత్రని తిరగరాసిన సినిమా రంగస్థలం సృష్టికర్త నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ ఎన్నో హిట్లు ఇచ్చారు ఎన్నో ల్యాండ్ మార్క్స్ ఇచ్చారు కానీ సినిమా చరిత్రను తిరగరాచిన సినిమాను డైరెక్ట్ చేసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ మెడ్రాస్లో ఎదురెదిరిళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బిడ్డగా నాకు తెలుసు మా పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్ళు కానీ నాన్న ఇంత ఎత్తు ఎదుగుతావని ఎవరు ఊహించుండరు నటుడుగా కొత్త ఎత్తులను అందుకున్నావు చాలా గర్వకారణం తెలుగు సినిమాకి నువ్వు కూడా ఈ సినిమాతో గర్వకారణం నేను చిరంజీవి గారికి చెప్పాను షూటింగ్ అప్పుడే మీ అబ్బాయి చేసిన నటనకి నేషనల్ అవార్డు వచ్చినా ఆలోచించొద్దు అని చెప్పాను దగ్గరుంది ఆ సమయం సమయం హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియరెస్ట్ రామ్ చరణ్ అదేవిధంగా నిర్మాతలు వాళ్ళు ఎక్కడ సెట్ లో సౌండ్ వినపడదు కానీ రెండు వందల యాభై కోట్లకి చేరేటువంటి సౌండెస్ట్ హిట్ ఇచ్చినటువంటి ఘనత మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేర్చినట్టు ఘనత నిర్మాతలు ఇద్దరు రవి గారికి నవీన్ గారికి ఇద్దరికి దక్కుతుంది హార్టీ కంగ్రాచులేషన్స్ సావిత్రి గారు అటువంటి తరాలు చూసిన నేను తన ప్రతి సినిమాలో ఒక మార్క్ వేసుకుంటూ పోతుంది ఈ సినిమా నీకు మైల్ స్టోన్ సమంత బిగ్ మైల్ స్టోన్ యా కెరియర్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కళ్ళని చెప్పాలి ఇటు జగపతి బాబు కానీ పేరు పేరున చెప్పాల్సిన ఆది కానీ ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూనే పోవాలి ప్రతి క్యారెక్టర్ దీంట్లో మర్చిపోలేని క్యారెక్టర్గా తీర్దిద్దారు నేను రెండో ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్వి రంగారావుని ఆదర్శంగా తీసుకున్నాను పెద్దలు ఎటువంటి పాత్రని నా చేయాలని అటువంటి పాత్రలు ఇచ్చినటువంటి దర్శకులకి ఈ రోజు నా రంగస్థలం పాత్ర ఇచ్చినటువంటి సుకుమార్ గారికి నిర్మాతలకి నా లైఫ్లో మర్చిపోలేను ఎంత పేరు వచ్చింది ఒక్క డైలాగ్కి బయటికి పోరా బయటికి పోరా నా కొడుక అంటే ఒక కొడుకుని గాఢంగా ప్రేమించిన తండ్రి ఎప్పుడూ ఒక మాట అన్న తండ్రి ఆ మాట అన్నప్పుడు హృదయాలు చలించాయి పెళ్ళిళ్ళు అద్భుతంగా తెలుగు చిత్రాల్లో తీశారు కానీ చావుని ఇంత డీటెయిల్డ్గా ఎప్పుడు తెలియదు దాని పవర్ ఏంటో ప్రసాద్ గారు అదేవిధంగా చంద్రబోస్ గారు ఒక్క షాట్లో కూడా క్లిజర్ అని వాడలేదు నేను మొత్తం ఆ సీన్ ఆ సాంగ్ ఏడ్చుకుని ఏడ్చాను నేను మొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్ రత్తవేల్ గారు అసలు ఇటువంటి సబ్జెక్ట్ని ఒక హాలీవుడ్ లెవెల్లో తీసినటువంటి వ్యక్తి మా ఆ డైరెక్టర్ రామకృష్ణ గారు పేరు పేరున ఒక్కొక్కరికి ఎవరైనా మర్చిపోతే క్షమించాలి అందరికీ కృతజ్ఞతలు అన్నిటికంటే ఇంతటి ఘన ఘనమైన హిట్ ఇచ్చినటువంటి తెలుగు ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి మా అందరూ అభినందనలు ధన్యవాదాలు తెలుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జయ రంగస్థలం